అప్పుడు అదే అతను చేసిన పని. అన్నీ ఉన్నాయి కానీ అంత ఆఫీసర్ కానీ, అంత హోదా ఉంది, అంత డబ్బు ఉంది, అంత పరిస్థితులు అన్నీ బాగున్నాయి, కానీ కుష్ఠరోగము. అయ్యో ఎలాగా? అయితే ఆయన చాలా మంచి పని చేశారు. చూడండి, ఒక చిన్న దంట తీసుకొచ్చి అక్కడ చూసినప్పుడు చెరగని పోగా ఏంటి, రెండవ వచనంలో రోజు సిరియల్ను గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయల్, రెండవ రాజులు 5:2 సిరియల్ను గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయల్ దేశం మీదకి పోయిండ్రి. వరచెట్టు ఒక చిన్నదాని చెరగని తీగ, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది చేసి అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏళ్ళిన వాడు ఉండవాలి నేను ఎంతో కోరుచున్నా. షోమ్రోన్లో నుంచి ఒక చిన్నదాని చెరగని తీసుకొచ్చారంట. చెరగని వచ్చింది, చెరలో ఉంది. ఇప్పుడు ఎక్కడ పట్టుకొచ్చారు అక్కడ పాపం ఎరుషలేములో రాజ్యాలు జయించినప్పుడు మరి ఆ దినాలలో మరి సంపదతో పాటు మనుషుల్ని తీసుకొచ్చి బానిసలుగా దాసులుగా వాడుకునేవాళ్ళు కదా. మరి అలాగా చిన్నదాన్ని తీసుకొచ్చి చెరగోని తీసుకొచ్చారంట. తీసుకొచ్చి నయమాన్ ఇంట్లో పరిచర్య చేయడానికి పెట్టారు. అక్కడ అక్కడ నుండి వచ్చింది కాబట్టి అక్కడ అక్కడ సత్యదేవుడిని ఎరుగుంది ఆ బిడ్డ. అక్కడ యేసు దేవుడని అంత తెలిసినటువంటి ప్రాంతం నుంచి వచ్చింది ఆ బిడ్డ. కనుక ఇక్కడ నయమాను వారికి పరిచారం చేస్తూ ఉంది హెల్ప్. ఈ నయమాని గారేమో పరిస్థితి ఇలా ఉంది ఏమిటంటే, వాళ్ళారా చిన్నప్పటి నుంచి కూడా చూడు ఎంత ఈ బిడ్డ సేవ చేస్తుంది. నేనేంటి ఇక్కడ పని చేసుకుంటాకి వచ్చాను కదా, నేను ఇక్కడ మా అమ్మ మా నాన్న వదిలిపెట్టేసి నన్ను ఏంటి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చెరగొన్నారు, తీసుకొచ్చేసారు ఇక్కడ పాడేశారు, ఇక్కడ ఎంత పనులు చేస్తున్నాను అమ్మగారికి అయ్యగారికి, ఏంటి నా బ్రతికెలా అయిపోయింది నా కర్మ అని అనుకోవాలి. ఆ చిన్నబిడ్డ అక్కడ పరిచర్య చేస్తుంది. పరిచర్య చేయటమే కాకుండా మంచి మాట అంటుంది. చూడండి, షోమ్రోల్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏళ్ళిన వాడు ఉండవల్లని నేను ఎంతో కోరుతున్నాను. అంటే అక్కడ ప్రవక్త ఉన్నాడు, దైవ సేవకుడు ఉన్నాడు, ఆయన బాగు చేస్తాడు. స్వస్థ గురించి మనం ఆడుకుంటూ వస్తున్నాం. ఆయన బాగు చేస్తాడు. మా పాస్టర్ గారు ప్రార్థన చేశారంటే తగ్గుద్ది, యేసు ప్రభు ముట్టుకుంటారు తగ్గుద్ది, స్వస్థత వస్తుంది అన్న విషయాన్ని, ఆ చిన్న సువార్తని ఆయన అక్కడికి వెళ్ళాలి, మా యజమాని గారు అక్కడికి వెళ్ళి ఉంటే ఎంత మేలు అని చెప్పేసి ఆ చిన్న బిడ్డ చెప్తూ ఉన్నారు. ఆ ప్రియమేంటంటే వాళ్ళారా, ఈ చిన్న బిడ్డ వల్ల మనం ఎన్నో నేర్చుకోవచ్చు. మన పరిస్థితులు అన్నీ బాగున్నా కూడా మన పక్క వారికి కానీ మన తోటి వారికి కానీ యేసు ప్రభు దేవుడు ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన నిన్ను బాగు చేస్తాడు, నీ కుష్ఠరోగమే కాదు నీ పాపరోగాన్ని తీసివేస్తాడు, నీకు నెమ్మదిస్తాడు, నీకు ప్రశాంత పరలోకరాజ్యం ఇస్తాడు అని మనం చెప్పగలుగుతున్నావా? ఈ బిడ్డ చూడండి ఎంత ధైర్యం. అసలు ప్రివెంటెంట్ వాళ్ళు యేసు ప్రభు వారు కూడా అలాగే పెరిగారు. చూడండి, మత్తయి సువార్తలో కూడా చూసినట్టే, లూకా సువార్తలో కూడా చూసినట్టే చాలా వివరంగా యేసు ప్రభు వారు అక్కడ వెళ్ళినప్పుడు ఎంత మరి అన్నీ చూసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. అక్కడ యేసు ప్రభు వారు చిన్నప్పుడే దేవాలయానికి మరి ప్రతి సంవత్సరం తీసుకుని వెళ్తూ ఉండేవారు కదా. వెళ్తూ ఉంటున్నప్పుడు అక్కడ తప్పిపోతారు. ఆయన తప్పిపోవటం కాదు, కావాలని ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయంలో చూసినట్టే 2వ అధ్యాయము 42వ వచనం ఆయన 12 ఏళ్ళవాడై ఉన్నప్పుడు ఆ పండుగ వారు ఆచరించేవాడు వాడుకు చెప్పిన వారు యెరూషలేమునకు వెళ్ళి, అప్పటికి ఆయన 12 ఏళ్ళు యెరూషలేముకి అటాట యెరూషలేముకి వెళ్ళి ఆ పెద్ద దేవాలయంలో పండుగ ఆచరించి వస్తూ ఉంటారనమాట. వచ్చినప్పుడు ఆయన కనబడలేనందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చి, మళ్ళీ ఏంటి ఇలా అయిపోయింది, పండుగ అయిపోయింది, జనసమూహం లో పడి వెళ్తున్నారు కదా, దీనిలో నడిచి వస్తున్నాడు ఏమో ఏసు అని చెప్పేసి మరియమ్మ యోసేపు గారు వెళ్తున్నారు. ఒక రోజు ప్రయాణం అంతా నడిచిన తర్వాత ఏంటి అని చెప్పేసి చూసుకున్నారు. ఎక్కడున్నారు? లేరు. లేకపోయేటి మళ్ళీ ఎత్తుక్కుంటూ వచ్చారంట. ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు 45లో ఆయన కనబడినందున ఆయన వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. అప్పుడు 49వ వచనంలో ఏమంటున్నారో చూడండి, మీరేలా నన్ను వెతుకుతుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే చూడండి ఏంటి, నా తండ్రి అప్పటి నుంచి కూడా అంటే సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడని మనం మాట్లాడుకుంటూ వస్తాం. ఈ లోకంలో సామాన్యమైన వ్యక్తిగా మరియ గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినప్పటికీ 33.5 సంవత్సరాలు వడ్లవాని ఇంట్లో ఉంటున్నప్పటికీ ఆయన యెరూషలేము వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు, బోధకులతో మాట్లాడుతూ వాళ్ళని ప్రశ్నలు వేస్తూ. అంటే ఏంటి, దేవుని పనిలో యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని పని ఆయనకి అదన్నీ కూడా గుర్తు వస్తున్నాయి. ఆయన ఏమంటున్నాడు, మీరు ఎందుకు నన్ను ఎదుగుతున్నారు తల్లిదండ్రులతో అంటున్నాడు, నా తండ్రి పని మీద ఉండవాలని మీకు తెలియదా? అంటే చిన్నప్పటి నుంచే ఆయన తండ్రి వచ్చినటువంటి బాధ్యత,
ఆయన వచ్చిన విషయము ఆయనకి తెలుస్తూ ఉంది, తండ్రి ఎందుకు పంపారో నిన్ను. కాబట్టి ఆ గమనము కలిగి బతుకుతూ ఉన్నారు. ప్రేమేంటంటే వాళ్ళారా, మనం కూడా ఈ లోకములో రక్షించబడ్డాము, దేవుని నమ్ముకున్నామని అనుకుంటాం, కానీ మనం ఎందుకు బ్రతుకుతున్నాము? దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు? ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను వెలయించి రక్షించాడు, ప్రాణమిచ్చి రక్తమిచ్చి కొన్నాడు అన్న విషయం మనం గమనం కలిగి ఉండాలి. భక్తుడు ఏమంటున్నాడు కీర్తన గ్రంథం 40:8 ఏమంటున్నాడు, దేవా నీ చిత్తము చేయటే నాకు సంతోషం. దేవునికి చిత్తం ఏంటి నా విషయంలో? దేవుడు నా గురించి ఏమంటున్నారు, నన్ను ఏం చేయమంటున్నారు? గమనము కలిగి ఉండాలి మనం. ఎప్పుడు అది మనం పర్సనల్ ప్రేయర్లో, మన వ్యక్తిగత ప్రార్థనలో ఉండాలి మనం, దేవుడు నన్ను ఏం చేయమంటున్నారు. అప్పుడు ఆయన సంతోషించేవాడుగా ఉంటాడు నిన్ను రక్షించినందుకు. మరి యేసు ప్రభువారు కూడా 12 సంవత్సరాల నుంచి ఎంత గమనం కలిగి ఉన్నారో చూడండి. ప్రేమేంటంటే వాళ్ళ అక్కడ ఆ బిడ్డను చూస్తున్నాము, ఎంత శ్రద్ధ కలిగి ఉందో చూడు. నాకెందుకు అని అనుకోవట్లేదు. ఇక్కడ ఈయన కూడా అంటే యేసు ప్రభువారు కూడా చిన్నప్పటి నుంచి మానవుల్లాగో చిన్నబిడ్డలాగా చక్కగా పెరిగారు మరియా యోసేపుల దగ్గర. అంతేకాదు ఆ కింద కూడా చూడండి, అంతటా ఆయన వారితో 40:51 అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. వారికంటే తల్లిదండ్రులు, ఆయన ఒక కుమారుల్లాగా తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడంట. ప్రియ చిన్నబిడ్డలారా, మరి ఏసైలాగా మీరు కూడా మీ పేరెంట్స్కి లోబడి ఉండాలి. డైరెక్ట్గా వచ్చేసి దేవుడు మీకు మనకు చెప్పడం, పేరెంట్స్ని ఈ లోకంలో ఉంచాడు దేవుని యొక్క ప్రతినిధులుగా, వారిని మిమ్మల్ని చక్కగా పెంచమని, పరలోక రాజ్య వారసులుగా చేయండి, మళ్ళీ తిరిగి నాకు అప్పగించండి. దేవుడు మీ గురించి దేవుడు ఏం చెప్తారంటే, అమ్మ నాన్నకి ఇదిగో మీకు బహుమానం ఇస్తున్నాను, వాళ్ళని జాగ్రత్తగా పెంచి మళ్ళీ నాకు అప్పచెప్పండి అంటాడు. మళ్ళీ పరలోక రాజ్యానికి వచ్చేలాగా పెంచండి అంటాడు. అలాగే యేసు ప్రభుని కూడా ఇచ్చారు మాత మరియమ్మకి, యోసేపుకి ఇక్కడ చక్కగా పెంచమన్నారు. అప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన లోబడి ఉన్నాడు. ప్రేమేంటంటే వాళ్ళారా, పేరెంట్స్కి చిన్నబిడ్డలారా, ప్రేమైన చిన్నబిడ్డలారా, మీరు పేరెంట్స్కి లోబడి ఉండాలి, తల్లిదండ్రుల మాట వినాలి. ఏసయ్య మీకు మాదిరి, ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. చూడండి పైన దేవుని పని మీద ఆలయంలో చేసి వాళ్ళ పెద్దోళ్ళతో తరికించి అవన్నీ విన్నాక ప్రశ్నలు వేసిన, మళ్ళీ కుమారుడు ఇక్కడికి వచ్చేపాటికి చక్కగా తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. పేరెంట్స్కి లోబడాలి, తల్లిదండ్రులు చెప్పిన మాట. మమ్మీ నీకేం తెలుసుది మమ్మీ స్కూల్ ఇలాగా అలాగా ఏంటో పెద్దోళ్ళు అయిపోయినట్టుగా ఆ పేరెంట్స్కి తెలియనట్టుగా మీరు మాట చిన్నబిడ్డలారా అలా మాట్లాడకూడదు, ఏసే మీకు మాదిరి. అప్పుడు ఏసే చూడండి ఎంత చక్కగా ఎదిగారో చూడండి. 52వచనంలో ఏసు జ్ఞానమందును వయసునందును దేవుని దయనందును మనుషుల దయనందును వర్ధిల్లుచుండెను. అట లోబడి ఉండటం వల్ల బ్లెస్సింగ్స్ వస్తాయి అన్నమాట మీకు. అమ్మ నాన్న మాట వింటే వల్ల చక్కని బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు. మా ఇంట్లో కూడా జాన్ పాల్ ఐజాక్ ముగ్గురు అన్నయ్యలు ఉండేవాళ్ళు, ముగ్గురు బాబులు నాకు. చక్కగా దేవుని మా తల్లిదండ్రుల మాట విన్నారు వాళ్ళు, బాల్యం నుంచి కూడా చక్కగా ఏసై మాటలు నా మాటలు కూడా వినేవాళ్ళు. అందుకే వాళ్ళు చాలా బ్లెస్ అయ్యబడ్డారు, చక్కని ఆశీర్వాదం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. మళ్ళీ ఏసై పనిచేసే గొప్ప భాగ్యం ఇచ్చాడు, ఆయనతో ఉండే భాగ్యం ఇచ్చాడు. బిడ్డలారా, చిన్న బిడ్డలారా, మీరు చక్కగా పేరెంట్స్కి లోబడి ఉండాలి. యేసు ప్రభువే మీకు మాదిరి, యేసు ఎలా ఉన్నారు కాబట్టి అన్నిట్లో అభివృద్ధి చెందారంట. అంతే మరి అంతేకాకుండా ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, 3వ అధ్యాయము 22వ వచనంలో కూడా చూసినట్టే ఆయన బాప్తిసం తీసుకున్నారంట. పరిశుద్ధాత్మ శరీరాకారంతో పౌరం వెళ్ళి ఆయన మీదకి దిగి వచ్చను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేను ఆనందించుతున్నాను అని ఒక శబ్దం ఆకాశం. పరలోకపు తండ్రి దేవుడు చెప్తున్నారు యేసయ్యకి, నువ్వు నా యువర్ లవ్లీ సన్ నాన్న. ప్రియ బిడ్డలారా, మీ మమ్మీతో మీ డాడీతో మీరు అలాంటి మంచి సర్టిఫికేట్ పొందాలి. చాలా గుడ్ బాయ్ వమ్మ నువ్వు, చాలా గుడ్ గర్ల్ వమ్మ నువ్వు అని చెప్పేసి ఏసయ్య మీకు మాదిరి, ఏసయ్యని చూసుకోవాలి. మరి చూసుకుంటే మరి చూడు, యెహోవా దేవుడు ఏసయ్య చెప్తున్నాను మంచి నా ప్రియమైన కుమారుడా అని. మీరు కూడా మంచి బిడ్డలుగా ఉండాలంటే పేరెంట్స్కి లోబడి ఉండాలి, ఆ తల్లిదండ్రులు చెప్పినట్టుగా మీరు చేయాలి. అప్పుడు మీకు దీవెన ఆశీర్వాదం వస్తుంది. యేసు ప్రభు వారు కూడా అలా చేశారు. ఇక్కడ కూడా 2వ రాజుల గ్రంథంలో కూడా ఈ చిన్నది దేవుని పని చేయాలి. అక్కడ ఏదైతే విందో చర్చిలో
పాస్టర్ గారు చెప్పింది ఆలయంలో ఏదైతే విందో అది చక్కగా ఇక్కడ చెప్తుంది. తన యజమానుడికి చెప్పమని యజమానురాలికి చెప్తుంది. సండే స్కూల్లో మీరు ఏది వింటున్నారో మీ ఫ్రెండ్స్కి చెప్తున్నారా మీ క్లాస్లో? మరి ప్రతి సండే మీరు సండే స్కూల్కి వెళ్ళాలి. 6 రోజులు మీ స్కూల్కి వెళ్తారు కదా, చాలా పాఠాలు నేర్చుకుంటారు, ఇంత పెద్ద బ్యాగ్ తీసుకెళ్ళిపోతారు. కానీ 7వ రోజు విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరిస్తూ దేవుని సన్నిధికి వెళ్ళి చక్కగా వేసే కూడా చిన్నప్పుడే యెరూషలేం దేవాలయానికి వెళ్ళినట్టుగా మనకి వాక్యం స్పష్టంగా సెలవిస్తాం. మీరు కూడా మరి ఆలయానికి వెళ్ళి సండే స్కూల్కి వెళ్ళి అక్కడ పాటలు వాక్యాలు నేర్చుకుని ఎలా ఏసైకి ఇష్టమైన రీతిగా అమ్మ వాళ్ళ నాన్నకి ఇష్టమైన రీతిగా జీవించాలి, ఎలా గుడ్ బాయ్స్లా జీవించాలి, గుడ్ గర్ల్స్లాగా జీవించాలనేది నేర్చుకోవాలి. మీరు నేర్చుకుంటే కదా 7 రోజులు 6 రోజులు స్కూల్కి వెళ్తున్నారు పెద్ద పెద్ద ఇన్ని ఫీజులు కట్టి ఇన్ని బ్యాగ్స్ వేసుకుని. మరి ఇక్కడికి అంద అక్కర్లేదు, మీరు చక్కగా సండే స్కూల్కి వెళ్ళిపోవచ్చు. చాలా చక్కని పాటలు మరి మంచి వాక్య ఎలా మీరు ఏసైకి ఇష్టలుగా జీవించగలరు, ఎలా మీరు పేరెంట్స్కి ఇష్టలుగా జీవించగలరు, ఎలా మీకు జ్ఞానం వస్తుంది, ఎలా మీరు మరి గుడ్ బాయ్స్ అవ్వగలరు, ఎలా అని గుడ్ గర్ల్స్ అవ్వగలరు అన్నీ చక్కగా మన సండే స్కూల్ టీచర్స్ చెప్పేస్తారనమాట. అప్పుడు మనం మంచిగా మీరు తయారవుతారు, ప్రభు ఏసై వస్తారు, పరలోక రాజ్యం మిమ్మల్ని తీసుకుని వెళ్తారు. కాబట్టి ప్రేమంటే వారు ఈ చిన్నది కూడా చక్కగా చెప్పింది, అది మన పాయింట్. మీరు కూడా చెప్పాలి, ఏసే నిజమైన దేవుడు, యేసు ప్రభువే నిజ దేవుడు, జీసస్ ఇస్ ఓన్లీ గాడ్ అని చెప్పాలి. మరి కనుక ఈవిడ అలా చెప్పింది. నా ఏలిన వాడు, చూడండి ఈ వాక్యం మళ్ళీ చదువుకుందాం మనం. 2వ రాజులు 5వ అధ్యాయంలో చూస్తే షోమ్రోలో నా ప్రవక్త దగ్గరికి నా ఏలిన వాడు ఉండవాలని నేను ఎంతో కోరుతున్నాను, అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయును అని అసలు గ్యారంటీ ఇచ్చేస్తుంది. చిన్న బిడ్డ తప్పకుండా బాగైపోద్దాము గారు, మీరు కనుక అయ్యగారిని కనుక అక్కడికి పంపించారనుకోండి, షోమ్రోలో ఉన్న ప్రవక్త దగ్గరికి, దేవుని దగ్గరికి, దేవుని సేవకుల దగ్గరికి, దేవుని ఇంటికి వెళ్ళారంటే తప్పకుండా స్వస్థత వస్తుంది అని చెప్పేసి చెప్పారు. కనుక ఆ ప్రేమ ఏంటంటే వాళ్ళారా, ఇక్కడ మనం చూస్తున్నట్టే మరి చెప్పబడినప్పుడు ఏముందిలే పెడ చిన్నదా ఏం దాని మాట ఏంటి అని చెప్పేసి అనలేదు. అనుకోకుండా యజమానురాలు ఇస్రాయల్ రాజునకు దూతను పంపినప్పుడు ఎంత కూడా ఈయన వ్యసన పడిపోతారు, అయిపోతుంది. అయితే తర్వాత ఆయన వెళ్తాడు, వెళ్ళినప్పుడు ఆయన ఊరికే ఏదో ప్రార్థన చేసేసి వెంటనే ఆయిల్ ఇచ్చేసి మరి స్వస్థ వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ అక్కడ చాలా గొప్ప, నీవు యోర్దాను నదికి పోయి, 10వ వచనంలో నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగా నీవు శుద్ధులు వగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అప్పుడు ఏమంటున్నాడు ఆయన, చూడండి 20వ వచనంలో దమస్కు నదులైన అవనాయిను, ఫార్ఫన్ను ఇస్రాయల్ దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధినందులేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళి అలా సర్లు యేసు ప్రభు నమ్ముకోండి చాలు మీకు పర్లోక రాజ్యం వస్తుంది, స్వస్థత వస్తుంది. యేసు నమ్మితే చాలు, మీరు విశ్వసిస్తే చాలు, ఆయనే మార్గం సత్యం జీవం అని చెప్పినప్పుడు చాలామందికి వ్యసనం అనమాట. ఏంటండి మాకు మొక్కడ దేవతలు ఉన్నారు, మాకు అది ఇది ఏంటి, ఇదేనా మీ దేవుడేనా ఇదేనా అని ఎన్నో రకాలు. ఏమిటంటే వాళ్ళారా, మీరు ఆలోచించండి, ముక్కోటి దేవతలు ఎవరైనా మన పాప పరిహారార్థమై మరణించారా, రక్తము కాచారా, ప్రాణం పెట్టారా? ప్రాణము పెట్టడం వల్లనే, పవిత్ర రక్తం వల్ల మాత్రమే విమోచనాన్ని వేదాలన్నీ ఘోషిస్తున్నాయి. మీ వేదాలు అన్ని వేదాలు చదువుకోండి, ఏదైనా సరే పవిత్ర రక్తము ద్వారానే మనకి విమోచన. పవిత్ర రక్తం ఎవరు కాచారు? ఎవరైనా చూడండి, మీరు యేసు మాత్రమే కాచారు. అందుకే ఆయన ఒక్కడే దేవుడు అని మేము చెప్తాం గట్టిగా. ఏంటి చాలా ఏంటి, యోర్దాను నదిలో 7 మార్లు మునుగు చాలు, మునిగి లేస్తే నీకు పసిపిల్ల దేహం అలాగ అయిపోద్ది అని చెప్తే ఎంత మంచి. ఏమండి ఏమన్నా డబ్బు ఇమ్మన్నాడా, కష్టపడమన్నాడా, లేకపోతే ఏమన్నా చేయమన్నాడా? లేదుగా, యోర్దాను నది నది వల్ల యేసు రక్తము పారుతూ ఉంది, దానిలో వెళ్ళి మునుగయ్యా చాలు. ఏసు రక్తంలో మునుగు, ఏసు రక్తంలో ముంచుకొని హృదయాన్ని చాలు పవిత్రత అని చెప్తుంటే ఏంటి మాకు యెరూషలేములో ఉన్నటువంటివైనా ఇదా, మాకు అవన్నీ లేవా? ఏంటి దమస్కు నదులైన అవనాయను, ఫార్పన్ను ఇస్రాయల్ దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసిన శుద్ధులందనైనా అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళాను.
అప్పుడు చాలా అక్కడ ఉన్నటువంటి ఆయన అయితే అతని దాసులలోకి వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము 11 వచ్చింది కార్యము చేయమని నిర్ణయించిన ఎడల నీవు చేయకుందువా, అయితే స్నానము చేసి శుద్ధుడవ కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనులు చెప్పినట్టు యోర్దాన్ నదిలో 7 మార్లు. చూడండి, ఆ భార్య ఆ చిన్న బిడ్డ ఆ రాజుగారు అవి చెప్పిన అవన్నీ ఏమీ లేదు కానీ ఎలీషా గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమండి ఆయన చెప్పింది ఏం చేయమన్నాడు మిమ్మల్ని అన్న పెద్ద పని చేయమన్నాడా ఆ నదిలో మనం స్నానం చేయమన్నాడు అంతే కదా అని దాసుడు చెప్పాడు. ఏమిటంటే వాళ్ళారా నయమాని గారి మనసు మార్చుకున్నాడు. మనం మొన్న కూడా అనుకున్నాం కదా, మొన్న కూడా మన గత వారం మనం ధ్యానం చేస్తూ ఏమన్నారు యోనగారు అవన్నీ చెప్పినప్పుడు ఆ రాజు నేనవే రాజు ఆ యొక్క రాజు వస్త్రము తీసివేసి దాని నుండి దిగి బట్టలు చింపుకొని ఉపవాసముతో ప్రార్థన చేసినప్పుడు ఆయన చేయను ఉద్దేశించిన కీడు చేయక మాని మళ్ళీ తర్వాత ఇంకోటి దినవృత్తాంతాల్లో 7:14 కూడా మనం మాట్లాడుకున్నాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని మనసు మార్చుకొని చెడు కార్యములు విడిచిపెట్టి ప్రార్థన చేసిన నేను ఆలకిస్తానని చెప్పినటువంటి దేవుడు ఇక్కడ ఇతను కూడా మార్చుకున్నాడు హృదయాన్ని. పోన్లే సరే అవును కదా నన్ను ఏం కష్టపడి చేయమనలేదు కదా, యోర్దాన్ నదిలో స్నానం చేయమన్నాడు మునకమన్నాడు అంతే కదా. ప్రేమిటువంటి వాళ్ళారా, చాలామంది లోబట్టడానికి ఇష్టపడరు, తర్కిస్తారు, దానివల్ల నష్టం తెచ్చుకుంటారు. ఆ కుష్ఠరోగం అట్టగే ఉంటుంది, ఆ పాపం అట్టగే ఉంటుంది, ఎంతో సంపాదిస్తారు, చనిపోతారు, రేపు నరకానికి వెళ్ళిపోతారు. కానీ చాలా మరి ప్రేమ ఏంటంటే నయమాన్ వల్ల చక్క లోబడి నయమాన్ ఎంత చక్క లోబడ్డాడు. సరేలే, దాసుడు చెప్తున్నాడు కదా నేను ఎందుకు వినకూడదు, ఏమంత కష్టమైన పని ఇది, ఏమంత కష్టం, మీరేం చేయక్కల సంపూర్ణ విశ్వాసంతో నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ప్రభువా నా కోసం కూడా నువ్వు మరణించావు నాయన, నా కోసమే నువ్వు రక్తం కార్చావు, నీ రక్తంలో నా పాపంలో కడగండి, నీ బిడ్డగా నన్ను చేసుకోండి అని ప్రార్థన చేసుకుంటే చాలు సామాన్య విశ్వాసంతో అని నీ హృదయంలోకి వచ్చేవాడిగా ఉంటాడు, నీ జీవితం మార్చేసేవాడిగా ఉంటాడు, నెమ్మదిస్తాడు, ప్రశాంతత ఇస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. ఎవరి మనస్సుని మీద అనుకొనునో యశగ్రంథము 26:3 ఎవరి మనస్సుని మీద అని పూర్ణ శాంతి గలవానిగా కావు. ఎక్కడుందండి శాంతి సమాధానం? శాంతి కోసం ఎన్నో చేస్తూ ఉంటారు, ఎన్నెన్నో శాంతి చేపిస్తున్నామండి మా ఇంట్లో, శాంతి చేపిస్తున్నాం, ఏం శాంతి చేపిస్తే రాదు. ఆయన శాంతి నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నానండి. ఆయన శాంతి ఉంటాయి సిద్ధంగా ఉంటా, అసలు ఆయన దగ్గరికి వెళ్లకుండా ఏవేవో చేసినప్పుడు మనకు శాంతి రాదు. కనుక ఈయన చాలా చక్కగా లోబడ్డారు. ఎప్పుడైతే లోబడ్డారు నయమాని గారు, చూడండి దైవజనుడు చెప్పినట్లు 14 వచనంలో యోర్దాను నదిలో 7 మార్లు మునిగినగా అతని దేహము పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడాయను. పసిపిల్ల తనే 6 సార్లు మునిగినా అవలేదు, అంటే సంపూర్ణంగా దేవునిలోకి పూర్తిగా విశ్వాసంలోకి దేవునిలోకి రావాలి. 7 మెట్లు 7 సంపూర్ణత, మరి ఏమాత్రం అనుమానం లేకుండా యస్సే దేవుడని సంపూర్ణంగా యోర్దాను నదిలో మునిగినప్పుడు ఆయన రక్తంలో మనం మడినప్పుడు మన జీవితాన్ని ఆయనకి సమర్పించుకున్నప్పుడు అప్పుడు 6వసారి 7వసారి చూసినప్పుడు పసిపిల్ల దేహం లాగా అట్టే వండదు, ఎంత స్వస్థపరిచేవా చూడండి. కనుక నీ పాపరోగమైన శరీర రోగమైన స్వస్థపరచడానికి దేవుడు సిద్ధంగా పసిపిల్ల దేహం అలా అయిపోయినప్పుడు ఆయన చక్కగా సంతోషంగా తిరిగి వెళ్ళినట్టుగా మరి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తాను. ప్రేమంటే వారలారా, మీరు ఎవరైనప్పటికీ మీరు మరి దేవుని సంధికి వచ్చినప్పుడు మరి మనం నేనేంటి నా పరిస్థితి ఏంటి నా ఇదేంటి నేను అని అనుకోవటానికి లేదు, ఎంత పాపి నేను మనం రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వెవ్వరైనా సరే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నేను త్రోసివేయడు, ఆయన దగ్గరికి చేర్చుకోవటమే కాకుండా నీ పాపములను క్షమించడమే కాకుండా పరలోక రాజ్యాన్ని మనశ్శాంతిని నెమ్మదిని ఇవ్వగల శక్తి గల దేవుడు. కనుక ఇక్కడ 2 స్వస్థ కార్యాలను మనం చూస్తున్నాం. ఒకటేమో అతడు కూడా కుష్ఠరోగి, ఇతడు కూడా కుష్ఠరోగి, ఎంత కుష్ఠరోగం అంటే ఎంత భయంకరమైన మనం చూసుకున్నాం. కనుక మనం ఆ భయంకరమైనటువంటి స్థితి నుండి పాప రోగం నుండి శరీర రోగం నుండి బయటపడటానికి మరి యేసు ప్రభు ఒక్కటే మార్గం. కనుక ఈయన చాలా మంచి పని చేశాడు నయమాన్ గారు, వచ్చి ఆయన దగ్గరికి వచ్చి మరి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ నదిలో మునిగినప్పుడు 7 మార్లు మునిగినప్పుడు సంపూర్ణ స్వస్థత మరి వచ్చినట్టు కాదా మరి దేవుని వాక్యం సెలవిస్తాం. కనుక మీరు ఎవరైనా సరే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనశ్శాంతి లేకుండా నెమ్మది లేకుండా మరి గురి గమ్యం లేకుండా మరి ఎక్కడికి వెళ్తానో ఏమోనండి ఎవరి అనేటి స్థితిలో ఉండొద్దు.
ఇప్పుడు ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. కనుక దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏ అనుమానం లేకుండా, ఇక నయమాను ముందు అనుమానపడ్డా కానీ తర్వాత ఆ యొక్క దాసునికి లోబడి ఎలాగా మరి చక్కగా వచ్చి మరి తను ఆ ఏదైతే మరి చెప్పారో ఈ యొక్క ప్రవక్త గారు చెప్పినట్టుగా ప్రవక్త చెప్పినప్పుడు ఇక్కడ చూడండి, రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా అంటాడు. రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ఏమంటాడో చూడండి. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో చూసినట్టే దేవుని వాక్యం చూడండి మీరు. రెండవ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 20వ వచనం. అతడు వారు ఉదయం నుండి లేచి ఆయన వెళ్ళినప్పుడు మాట వినండి, మీ దేవుడని యెహోవాను నమ్ముకొనండి, అప్పుడు మీరు స్థిరపరచబడదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనండి, అప్పుడు మీరు కృతార్థులగు. దేవుడని యెహోవ మాట నమ్మాలి, నమ్మినప్పుడు మనం స్థిరపరచబడతాం. అంతేగాని మరి దేవుని వాక్యం నమ్మకుండా మన ఇష్టానుసారంగా మనం ఏదో ఏదో చేస్తున్నాం, మన పుణ్య కార్యాలు మనం ఏముందలే, ఎవరు చూసారులే, పర్లోక రాజ్యం వెళ్ళిపోయా, మేము వెళ్ళిపోతాం, మేము చాలా చేస్తాం అన్నటువంటి అలాంటి భరోసా జీవితాల్లో ఉండొద్దు. చాలా నష్టపోతారు ప్రేమిటువంటి వాళ్ళ. దేవుని మాటను, యెహోవా దేవుడు నిజమైన దేవుడు, ఆయనే మార్గం, ఆయన నమ్మినప్పుడు మనం ఏం చేస్తామంట, నమ్ముకోనండి, అప్పుడు మీరు స్థిరపరచబడ, స్థిరమైన విశ్వాసం మీకు వస్తుంది, పర్లోక రాజ్యం మీకు వస్తుంది, దేవునితో మీరు సదా ఉంటారు. ఇది ఈ లోకమే శాస్త్రం కాదు కదా, మనం అది ఇప్పుడు అదే మాట్లాడుకున్నాం, ఇది లోకం శాస్త్రమేంది కాదు. ఇవాళ రేపు పరిస్థితులు ఎంత మారిపోయినాయి, ఇంకా మారిపోతున్నాయి, ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు. కనుక మనం ఈ లోకం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. దీని ముందే ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుంటారో, విశ్వాసులు ఎవరైతే దేవుని బిడ్డలు ఉంటారో, ఆ సంఘం అంతా ఎత్తబడితే దేవుని వాక్యంలో రాయబడింది. సంఘం అంటే ఎవరు? నువ్వు నేనే. యేసు రక్తంలో కనబడిన వారు సంఘం అంట. ఈ సంఘం ఎత్తబడాలి. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ పరిస్థితులు అన్నింటిలో ఉంచడు దేవుడు. ఇంత ఇంత ప్రేమతో ఏర్పాటు చేసుకున్న సంఘాన్ని రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొనుక్కున్న బిడ్డల్ని ఇక్కడ ఉంచడు, రెప్ప పాటలో ఎత్తి తీసుకెళ్ళిపోతాడు. మన కన్ను మూసి కన్ను తెలిసిన పాటలో మనం దేవునితో సదా ఉండాలి, వెళ్ళిపోవాలి. అంటే మనం ఇక్కడ సిద్ధంగా ఉండాలి, సిద్ధపడిన వారంగా ఉండాలి, స్థిరపరచబడిన వారంగా ఉండాలి. మనం ఏదైతే నమ్మామో దాని మీద గట్టిమైన పునాదితో మనం కట్టుకుంటూ ఆయన రాకడ కోసం ఎదురు చూడాలి. సిద్ధల్లో నూనె పోసుకుంటూ, పరిశుద్ధాత్మ మరి నూనెను పోసుకుంటూ సిద్ధంగా ఉండాలి. ఆయన ఎప్పుడొచ్చి తలుపు కొడతాడో మనం సిద్ధపడిన కన్నికల్లాగా ఉండాలి. నిద్రమత్తు, అజాగ్రత్త, ఏముందిలే అంత అనేటువంటి అజాగ్రత్తలో మనం ఉండకూడదు. మన జాగ్రత్త కలిగి, భయము కలిగి, వణుకు కలిగి, కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని దేవుని వైపే మనం చూస్తూ ఆయన రాకడు కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అంతేకాదు ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, నీ దేవుడని యెహోవాను నమ్మకమన్నాడు, అప్పుడు మీరు స్థిరపరచ, ఆయన ప్రవక్తలను నమ్మకండి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. ఆయన ప్రవక్తలను అంటే ఆయన దైవ సేవకులను నమ్మకండి, దేవుని వాక్యాన్ని నమ్మండి. దేవుని సేవకులు అంటే మరి మరి ప్రసంగం చేయాలంటే వాళ్ళు ఎంత టెన్షన్ పడతారో మీకు తెలియదు. ఎంత రాత్రంతా దేవుని దగ్గర కనిపెట్టుకుని రేపేం చెప్పాలి, రేపేం చెప్పాలి ప్రభు ఆలయంలో, ఆదివారం ఆరాధన నీ బిడ్డలకి నేనేం చెప్పాలి అని ఎంతో కనిపెట్టుకుని ఉపవాసముతో దేవుడు ఈ వర్తమానం ఇచ్చే వరకు వెయిట్ చేసి దేవుడు ఇచ్చిన వర్తమానాన్ని మరి మీకు తీసుకొచ్చి తెల్లారు బోధిస్తూ ఉంటారండి. మీరేంటంటే చాలా తేలిగ్గా తీసుకున్నాం, అదే ఏంటో నా గురించే చెప్తున్నాడు, నా అవును నీ గురించే చెప్తారు, ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి వర్తమానం ఆయనకి ఇచ్చారు కాబట్టి మాట్లాడతాం. మాట్లాడినప్పుడు మనం మనం నమ్మాలి, ఓహో దేవుడు నా సరిచేసుకోవడానికి ఇష్టపడాలి, నయమానలాగా లోబడాలి, సరిచేసుకోవటానికి ఇష్టపడాలి. సరిచేసుకోవటానికి ఇష్టపడకపోతే నష్టపోతాం. ఎవరైతే ఇక్కడ ఏమంటున్నాడు, ప్రవక్తలు నమ్ముకోండి, ఎందుకంటే దేవుని సేవకులు ఊరికే మాట్లాడరు, దేవుని దగ్గర నుంచి సమాచారం తీసుకొస్తారు. అయ్యో దేవుడు నాకు సమాచారం ఇచ్చాడా ఇవాళ, ఓ దీన్ని తీసివేసుకోమంటున్నాడా, దీన్ని కలిగి ఉండాలంటున్నాడా, నేను సరే ప్రభానా, ప్రభాను నాతో మాట్లాడుతున్నావు అని మనం సరిచేసుకోవాలి. ఎప్పుడైతే అలా సరిచేసుకుంటామో మనం దేవుని యొక్క ఇష్టులముగా ప్రియులముగా మరి ఏమంటాడు కృతార్థులవుతారంట. అంటే అనేకమైనటువంటి కష్టాలు, శ్రమలు,
ఇబ్బందుల్లో మనం కృతార్థులు అవుతాం, అంటే పాస్ అవుతాం. కనుక ప్రేమ ఏంటంటే వాళ్ళారా, ఎక్కడ చూస్తే దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో 33 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి మానవుడుగానే సంపూర్ణ మనకి మానవుడిగా జీవిస్తూ ఎలాగ అద్భుత కార్యాలు చేశారో అవన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. ఇవాళ స్వస్థ గురించి మనం మాట్లాడుకున్నాం. మరి స్వస్థ 2 రకాలుగా, ఆ మొదట్లో ఆ కుష్ఠరోగిని ఎలా స్వస్థపరిచారో మనం చూసుకున్నాం. ఆ తర్వాత మనం ఈ రెండోదిగా నయమాని గారిని ఎలా స్వస్థపరిచారో కూడా మనం చూసుకున్నాం. నయమాని గారు కూడా మరి చాలా లోబడినట్టుగా మనం చూస్తాం. ముందు వ్యతిరేకత ఉన్నప్పుడు కానీ మన జీవితాల్లో కూడా ఉన్నటువంటి వ్యతిరేకత ప్రేమించింటి వాళ్ళారా, మీరు ఎవరైనా పేదైనా గొప్పైనా నువ్వు ఎంత ఉన్నతమైన వాడివైనా ఎంత జ్ఞానం ఉన్నా సరే యేసు ప్రభుని నమ్ముకోకపోతే నువ్వు నిత్య నరకమే. అది నేనేమో కఠినంగా మాట్లాడుతాను అనుకోవద్దు, నువ్వు వాక్యం అలా సెలవిస్తూ ఉంది, దేవుని వాక్యం అలా సెలవిస్తూ ఉంది, దేవుని మాటలు అలా సెలవిస్తూ ఉన్నాయి. ఈ లోకంలో ఎంత మిలీనియరమైన ఎన్నో డబ్బు ఒకవేళ సంపాదించుకుండొచ్చు, ఎంతో మరి హోదా నీకు ఉండొచ్చు, కానీ నయమాని అన్నీ ఉన్నా కూడా కుష్ఠరోగి అయిపోయాడు. మనం మీకోలో నీకు కూడా ఉన్నటువంటి ఆ పాప జీవితం, మరి నీవు పాపం చేసావు కాబట్టి పాపవి కాదు, జన్మత పాపం. మన యొక్క మన తల్లిదండ్రుల యొక్క పాపము మన జన్మత పాపం. మనం ముందు నుంచి మనం చూసుకుంటా వస్తున్నాం, ఆదాము హవ్వల ద్వారా వచ్చినటువంటి పాపము అందరికి సంప్రాప్తమైన రోమపత్రికలు అందరికి వచ్చేసింది మనకి. అలాగే మన పితరుల ద్వారా మనకు వచ్చినటువంటి పాపాన్ని తీసేసుకోవాలి. మనం మేము చాలా మంచి వాళ్ళమండి, మీరు అన్నట్టు మేమేమి చెడ్డ పనులు చేయమండి, మేము చాలా ధర్మకార్యాలు, మీ ధర్మకార్యాలు మన మంచితనము మన దేవుని దృష్టిలో పనికిరాదు. మనం అందరం పాపులు మన దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి పాపములన్నీ కూడా మనం ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్త ప్రోక్షణ కిందకు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు ఎవ్వరమైనా సరే దేవుని రాజ్యాన్ని చేరడానికి అవకాశం ఉంది. కనుక ప్రేమేంటే వాళ్ళ ఈ మాటకి లోబడ్డాడు నయమాని గారు. సరేలే ఇంత ఉన్నా కానీ నేను అస్సలు లే, నేను నాకేం లేదు కదా, నాకు కుష్ఠరోగిని కదా. సరే యజమాని గారు ఇలా చెప్తున్నాడు, ఈ యొక్క మరి ప్రవక్త గారు ఇలా చెప్తూ ఉన్నాడు కాబట్టి నేను నా హృదయం మార్చుకుంటాను, నేను వెళ్తాను, మరి నేను వెళ్ళి యొక్క యోర్దాన్ నదిలో ఆ యొక్క యేసు రక్తములో కడుక్కుంటాను అని చెప్పి ఎప్పుడైతే లోబడ్డాడో ఆయన పసిపిల్ల దేహంలాగా అయిపోయిందండి. ఆయన స్వస్థత ఇచ్చినట్టుగా మనం దేవుని వాక్యం సెలవిస్తాం. కనుక ప్రేమేంటే వాళ్ళ నువ్వు ఎవరైనా సరే మనం ఇష్టపడే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నిన్ను కూడా అలాగే అయ్యో నన్ను క్షమిస్తాడా, అయ్యో నేను ఇంత పాపిని, నేను ఇంత దౌర్భాగ్యని. ఎంతమంది మనం బైబిల్ గ్రంథంలో చూసినట్టు ఎంతోమంది పాపులు పాపమును బట్టి కాదు, చూడండి పాపుల రక్షణార్థమే తిమోతి పత్రికలో కూడా చెప్తాడు కదా. తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి, దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే 15వ వచనంలో, పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైన. పాపులు రక్షించటాకే వచ్చాడండి, మరి ఏంటి రోగం ఉన్నవాడికి కదా వైద్యుడు కావాలి, రోగం ఉన్నవాడికే డాక్టర్ కావాలి. ఇప్పుడు కుష్ఠరోగులు ఇద్దరు కూడా రోగం ఉంది కాబట్టి వాళ్ళు బాగు చేసుకునే విధానం ఆలోచించారు. అలాగే పాపం బాగు చేసుకోవడానికి కూడా ఏమంటున్నాడు, పాపులు రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది పూర్ణాంగీకరించి, నో డౌట్ అన్నమాట. ఆయన పాపులు రక్షించడానికే వచ్చి పాపులం కాబట్టి మనం మనల్ని రక్షించడానికి ఆయన రావాల్సి వచ్చింది. రక్షించడం వచ్చిన మాట నమ్మదగినది పూర్ణాంగీకారానికి యోగ్యమునై ఉన్నది. కాబట్టి నమ్మాలి, నమ్మండి, నమ్ముట నీ వలన అయితే నమ్మాలి. ముందు మనం నమ్మాలి యేసే దేవుడు అని నమ్మాలి, అప్పుడు నీ జీవితంలో గొప్ప విడుదల, గొప్ప స్వస్థ, గొప్ప ఆరోగ్యము కలుగుతుంది. అలాగ నువ్వు ఏ బలహీన అంతేకాదు శరీరంలో ఏ బలహీనత ఉన్నా సరే దేవుని దగ్గర మరి ఉపవాసంతో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకో. దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు, నన్ను కూడా స్వస్థపరిచాడు. మరి చాలామందిలో చాలా తక్కువ మందికి ఈ జబ్బు ఉంటుందని నేను నా గురించి చెప్పారు, మరి ఇంకా ఒక గంట మాత్రమే బతుకుద్దండి అని చెప్పారు, కానీ దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచారు. మరి అనేక రకాలుగా నా యొక్క తలలో కూడా ఆపరేషన్ చేయాలన్నప్పుడు మా పాస్టర్ గారు ఒప్పుకోలా, తల్లో ఆపరేషన్ వద్దు, దేవుడు స్వస్థపరుస్తాడు, బ్రతికితే బతుకుద్ది లేకపోతే దేవుని దగ్గర ఉండదని అన్నప్పుడు దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచారు, నన్ను బాగు చేశారు. నేనే మీకు ఒక సజీవ సాక్షిని. కనుక ప్రేమేంటే వారు నువ్వైనా రోగంతో బాధపడుతున్నావా, వ్యాధంతో బాధపడుతున్నావా, లేకపోతే నెమ్మది లేకుండా బాధపడుతున్నావా, నువ్వు ఎవరివైనా సరే మరి దేవుని సన్నిధికి రా. యేసు ప్రభువే దేవుడిని నమ్ము, ఆయన ఆయన నీ ఆత్మీయంగాను శారీరకంగాను నిన్ను స్వస్థపరిచి పరలోక రాజ్యమును నెమ్మదిని ఇచ్చటకు సమర్థుడు. అటు దేవుని నువ్వు నెగ్లెక్ట్ చేయకుండా
నయమాన్లాగా తిరిగి లోబడి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, మరి యోర్ధాను నదిని యేసు రక్తంలో నువ్వు ముడిగినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను స్వస్థపరిచి బాగు చేయనుగాక. ప్రేమగల తండ్రి, మా ప్రేమిన ప్రభువా, శ్రేష్టమైన తరుణమును బట్టి నీకు వందనాలు ప్రభువా. యేసు ప్రభువా, యేసు క్రీస్తు ప్రభువా, ఆ దినాలలో ప్రభువా మీరు ఈ లోకంలో సంచరించి ఎలా అద్భుత కార్యాలు చేశారో, ఎలా బోధలు చేశారో, ఎలాగ మీ దగ్గరికి వచ్చిన వారిని ఇష్టపడి స్వస్థపరిచారో ప్రభువా మేము చూసాం నాయన, మీకు స్తోత్రాలు. ఈ దినాలు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నావు కనుక ఈ దినములో కూడా ప్రభువా ఇదిగో నీ దగ్గరికి వచ్చిన బిడ్డలను ప్రభువా, ఈ వాక్యం ఎవరైతే బిడ్డలు నీ దగ్గరికి వచ్చారో వారిని క్షమించి ఆత్మీయంగాను శారీరకముగాను వారిని స్వస్థపరిచి స్వస్థ చిత్తులుగా చేసి మీ యొక్క నాయన మీ యొక్క గొప్ప కార్యమును మనశ్శాంతిని నెమ్మదిని వారికి దయచేయమని స్వస్థతను వారికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ.